సుచరితను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడగదొక్కే యత్నం చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ ఘాట్ విమర్శలు చేశారు గుంటూరు జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న సుచరితకు ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు దళిత మహిళ కావడం వల్లే హోంమంత్రిని అవమానపరుస్తున్నారని అన్నారు సర్పంచ్ గా కూడా గెలవని సజ్జల ఏ హోదాలో ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు దళితులకు పదవులు ఇచ్చి అధికారం అంతా వారి సామాజిక వర్గం చేతిలోనే ఉంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుని జగన్ సరిదిద్దుకోకపోతే దళితుల తిరుగుబాటు చూడాల్సి వస్తుందంటున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గొల్ల అరుణ్ కుమార్తో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గుంటూరు జిల్లా పర్యటనతో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన సమయంలో స్థానికంగా ఉన్న జిల్లా మంత్రుల్ని అగౌరవపరుస్తే రీతిలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోల్లరణు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అసలు మాలమహానాడు తరఫున ఏంటి వాళ్ళ యొక్క ఆవేదన ఏంటో మనతో మాట్లాడినందు చెప్పండి మీరు ఎందుకు సజ్జలపై కూడా అంత ఆవేశం ఆక్రోషంగా ఉన్నారు ఏం జరిగింది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారు అతను ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి సలహాలు ఇచ్చి ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి ఉన్న ఏకైక దళిత మహిళా మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు ఉన్నారు ఈ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆవిడే ప్రోటోకాల్ ప్రకారం ముందుగా ఆవిడ చేతుల మీద ప్రోగ్రాం నిర్వహించాలి ఒక సర్పంచ్ స్థాయిగా కూడా వ్యక్తి సలహాదారుగా ప్రభుత్వం నియమించుకుంది మేము కాదను కానీ ఒక దళిత మహిళా మంత్రిని ఇది ఖచ్చితంగా అవమానపరిచే విధంగా ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు అనేవి ప్రోటోకాల్ ప్రభు ప్రకారం జిల్లా కలెక్టరు జిల్లా మంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలి ఈరోజు జిల్లా యావత్ అధికారులు సైతం సజ్జల రామకృష్ణారెడ్డి కోసం వేసి చూసే ద్వారా ఉండి నిన్న జరిగినటువంటి మీరు మీడియా మిత్రులు అందరూ చూసుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం కానీ అదేవిధంగా యార్డ్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ సన్మాన కార్యక్రమంలో కానీ అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ జిల్లా ఈ గుంటూరు మేయర్ నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలో కానీ ఎక్కడా కూడా ఫుడ్ ఫుడ్ బ్యాంక్స్ కార్యక్రమంలో కూడా ఎక్కడా కూడా ఈ జిల్లా దళిత మంత్రిని గౌరవించే పరిస్థితి లేదు ఎందుకనే ఈ విధంగా ప్రభుత్వం గొప్పకి మేము రాష్ట్రంలో ఐదుగురికి దళితులకి మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు ఈరోజు ఒక మహిళకి మా సోదరికి సుచరితకి దళితులు మంత్రి చేశారని స్వయాన మొన్న ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ ఈ రాష్ట్ర సలహాదారుగా చెప్పుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం ఆవిడ శాఖలో కూడా స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నారా ఇది చాలా దుర్మార్గం మేము మాలలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న మాలలంతా ఎంతో అహర్నెస్ కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వం రాటాకి ఎంతో కృషి చేశారు ఈరోజు వారి ఇది గత ప్రభుత్వం ఏ విధంగా అయితే విరవీగిందో కుల అహంకారంతో ఈ ప్రభుత్వం దానికి రెండింతలుగా విరవీగుతూ దళితుల్ని అణిచివేస్తూ దళిత శాసనసభ్యుల్ని దళిత మంత్రుల్ని రబ్బర్ స్టాంపులుగా చేసే ప్రయత్నాన్ని సజ్జల రామకృష్ణ ద్వారా జరుగుతుంది ఆయనకి హోంశాఖలో తీసుకున్న నిర్ణయాలకి ఆయనకి ఏం సంబంధం సంబంధం ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి గమనించుకోండి మా ఓట్లతో గద్దిన ఈరోజు మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వంకి ఏ గతితో పట్టిందో తిరిగి మరలా ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టే ప్రయత్నం వస్తుంది కనీసం మహిళా హోంమంత్రి అని కూడా చూడకుండా ఆవిడ పక్కన ఉండగానే నువ్వు రబ్బర్ కట్టింగ్ ఏ హోదాలో చేస్తావు ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఈ రాష్ట్రంలో హోంమంత్రికి అలాంటి హోంమంత్రి పదవిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు వచ్చింది నీకులాగా రాజకీయ వ్యభిచారం చేసి రాజకీయ బ్రోకరేజ్ వల్ల పదవి దక్కించుకున్నటువంటి పరిస్థితి కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని దళిత శాసనసభ్యుల పట్ల మంత్రుల పట్ల గౌరవంగా హుందాగా వ్యవహరించమని నేను మీకు హెచ్చరిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మొత్తానికి గుంటూరు జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి పర్యటన నేపథ్యంలో దళిత సామాజిక వర్గంలో తీవ్ర స్థాయిలో అంతర మొదలైంది జిల్లాలో ఉన్న ఏకైక మంత్రి హోంమంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత్రకు అగౌరవపరుస్తూ కూడా ఆమెకు ప్రాధాన్యం తగ్గించే విధంగా కూడా ప్రవర్తిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రోటోకాల్ అతనికి పాటించు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు సీఎం తర్వాత హోంమంత్రి ప్రధానమైన మంత్రి ఉన్నప్పటికి కూడా ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా అగౌరవపరిచే ప్రయత్నం చేస్తున్నారు మాల సామాజిక వర్గం మొత్తం గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలో రావాలని రాత్రింబౌలు కష్టపడి పనిచేసి వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే పదవులు మాత్రం ఇచ్చారు పవర్లు మాత్రం తమ దగ్గరే ఉంచుకొని దళిత జాతిని మరీ ముఖ్యంగా మాల సామాజిక వర్గాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే వైసీపీ ప్రభుత్వానికి పడుతున్నట్టు కూడా మహానాడు నేతలు హెచ్చరిస్తున్నారు ఇది మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా పర్యటన వివాదాలకు సంబంధించి ఓవర్ టూ స్టూడియోస్